కేరళ నుంచి రాఘవేంద్ర మరిని డీటెయల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర చెప్పండి, ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఏంటి పార్టీల అభిప్రాయాలు, ఏ విధంగా ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం కేరళ అసెంబ్లీలో 140 స్థానాలు ఉంటాయి. ఒకే విడతలో ఎన్నికల సంఘం ఎన్నికలను పోలింగ్ ని నిర్వహించింది. ఎటువంటి చెదురుమండి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే రాజకీయ పార్టీలు ఎవరికి వారు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తామంటే తాము అధికారంలోకి వస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కేరళ రాష్ట్రంలో 3 ప్రధాన కూటములు అధికారం పీఠం కోసం పోటీ పడుతున్నాయి. ఒకటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ అయితే, మరొకటి సిపిఎం నేతృత్వంలోని వామపక్షాల ఎల్డిఎఫ్ ఉంది. అదేవిధంగా మరో కూటమి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూడా ఉంది. కేరళలో ఇప్పటివరకు బీజేపీకి ఇటు అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ ప్రాతినిధ్యం లేదు. ఈసారి ప్రధాని మోడీతో పాటు కేంద్రానికి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా కేరళలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. బీజేపీ ఎంట్రీ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు వస్తున్న ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం మరోసారి ఎల్డీఎఫ్ అధికారంలోకి రాబోతున్న స్పష్టమైన రిజల్ట్స్ మనకు ఎగ్జిట్ పోల్స్ ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న కేరళలో మొత్తం 71 అసెంబ్లీ స్థానాలు వస్తే మ్యాజిక్ ఫిగర్ ని చేరుకున్నట్లు, 72 నుంచి 100 దాకా ఎల్డీఎఫ్ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా రకరకాల ఎగ్జిట్ పోల్ సర్వేస్ కూడా స్పష్టంగా చెప్తున్నాయి. దీని ద్వారా మరోసారి దాదాపు 20-25 ఏళ్ల నుంచి వస్తున్న సాంప్రదాయం మరోసారి కొనసాగుతుందని చెప్పాలి. ఒకసారి ఎల్డీఎఫ్ అధికారంలోకి ఉంటే మరోసారి యూడిఎఫ్ అధికారంలోకి వచ్చిన పరిస్థితి. లాస్ట్ అసెంబ్లీలో యూడిఎఫ్ అధికారంలో ఉంది. ఈసారి ప్రజలు, కేరళ ప్రజలు మరోసారి ఎల్డీఎఫ్ కు పట్టం కట్టారు. అయితే బీజేపీ ఇక్కడ ఎంతవరకు ప్రభావితం చూపుతుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎన్ని సీట్లు అసెంబ్లీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుందన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవైపు యూడిఎఫ్ ప్రధానంగా యూడిఎఫ్ హయాంలో స్కామ్ల మీద స్కామ్లు రావడంతో పాటు కేరళ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సమస్య కూడా ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్టుగా స్పష్టంగా ఈ ఎగ్జిట్ పోల్ సర్వేల ద్వారా తెలుస్తుంది. దీంతో యూడిఎఫ్ పైన వ్యతిరేకత అంతా కూడా ఎల్డీఎఫ్ వైపు మొగ్గు చూపారు. వారంతా కూడా ఎల్డీఎఫ్ ను అధికారంలోకి తీసుకొచ్చే క్రమంలో భాగంగా వారంతా కూడా ఓటర్లు ఎల్డీఎఫ్ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. బీజేపీ మాత్రం ఎటువంటి ఎన్నికల్లో ఎటువంటి పెద్దగా ప్రభావితం చూపలేదన్నది కూడా స్పష్టమవుతుంది. అయితే మే 19 కౌంటింగ్ జరగబోతుంది. ఈవీఎంలో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. మే 19 అధికారికంగా ఫలితాలు వెలువడబోతున్నాయి. భోగి, థ్యాంక్ యూ రాఘవేంద్ర. ఇక